నవ్యాంధ్ర ప్రథమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సూచనల పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాసుల సూచనల మేరకు 8వ తారీఖున ఈ రోజు రైతు దినోత్సవం సందర్భంగా నేరుగా రైతుల పంట పొలాల్లో రైతుల సమస్యలను తెలుసుకుంటున్న కళ్యాణదుర్గం యువనేత డాక్టర్ గున్న మారుతి చౌదరి ఈ ప్రభుత్వం రైతులకు ఏం న్యాయం చేసిందని రైతు ఆనందంగా ఉన్నారని మన జిల్లాకు సీఎం వచ్చారు సూటిగా ప్రశ్నించారు ఈ సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులను దగా చేస్తున్న జగన్ రెడ్డికి రైతు దినోత్సవ కార్యక్రమం చేసే అర్హత లేదని అన్నారు వరుస ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో విఫలమయ్యారన్నారు ఏ పంటకు మద్దతు ధర దక్కడం లేదన్నారు రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యకర్త నిలయాలుగా మారుతున్నాయన్నారు టమోటో మామిడి వేరుశనగ మొదలగు పంటలు సాగు చేసే రైతులకు మద్దతు ధర లభించడం లేదన్నారు తెలుగుదేశం పార్టీ రైతులకు ట్రాక్టర్లు నాగళ్లు డ్రిప్ ఇరిగేషన్ పంట విత్తనాలు మొదలగు అనేక రకమైన ఉచితంగా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతూ వచ్చిందన్నారు రైతుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని హెచ్చరించారు రైతుల ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని రైతు రుణమాఫీ బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ ఆర్జీ శివశంకర్ మాజీ వైస్ ఎంపీపీ కొల్ల వెంకటేశులు మాజీ జెడ్పీటీసీ కొల్ల పూరప్ప మల్లిపల్లి నారాయణ జిఎల్ హరికృష్ణ నరసాపురం వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు ప్రజాపక్షం.